ప్రియమైన విద్యార్థి మిత్రులారా, ఇప్పుడు మనం కాలాల గురించి తెలుసుకుందాం. కాలాలెన్ని అని అడిగితే సాధారణంగా కాలాలు మూడు అని చెప్పుకుంటారు. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం. నిజమేనా? నిజమే. ఇది ప్రకృతి పరంగా వచ్చే కాలాలు. మనం ఇప్పుడు తెలుసుకుపోయేది భాషపరంగా వచ్చే కాలాల గురించి. భాషపరంగా కాలాలు మూడు. ఒకటి భూతకాలం, రెండు వర్తమాన కాలం, మూడు భవిష్యత్ కాలం. భూతకాలం అంటే గడిచిపోయినటువంటి కాలం, జరిగిపోయినటువంటి కాలం. వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్న కాలం, అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న కాలం. భవిష్యత్తు కాలం అంటే జరగబోయేది. సాధారణంగా అందరికీ భవిష్యత్తు తెలుసుకోవాలని కోరుకుంటుంది. అందుకోసం జ్యోతిషం చెప్పే వాళ్ళ దగ్గరకు పోతుంటారు. భూతకాలం గురించి మనకు తెలుసు, అంటే మన ముందే జరిగిపోయింది అది. వర్తమాన కాలం కూడా మనకు తెలుసు, మన కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతూ ఉంది. భవిష్యత్ కాలం తెలియదు, అంటే రేపు తర్వాత కాలంలో ఎలా జరిగే ఏం జరుగుతుంది తెలియదు. కాబట్టి జ్యోతిష్యుల దగ్గర తమ భవిష్యత్తుని తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. సరే, ఇప్పుడు భూతకాలంలో క్రియలు ఎలా ఉంటాయి, వర్తమాన కాలంలో క్రియ ఎలా ఉంటుంది, భవిష్యత్ కాలంలో క్రియ ఎలా ఉంటుందో చూద్దాం. భూతకాలంలో వెళ్ళాను అనే క్రియ వర్తమాన కాలంలో వెళుతున్నాను అని ఉంటుంది. అదే భవిష్యత్ కాలంలో అయితే వెళతాను అని ఉంటుంది. ఇప్పుడు వాక్యాలు ఎలా ఉంటాయి చూద్దాం. నేను నిన్న ఊరికి వెళ్ళాను, ఇది భూతకాలానికి సంబంధించినటువంటి వాక్యం. నేను ఈరోజు ఊరికి వెళుతున్నాను అనేది వర్తమాన కాలానికి చెందినటువంటి వాక్యం. నేను రేపు ఊరికి వెళుతాను అనేది భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి వాక్యం. అర్థమైంది కదా విద్యార్థి మిత్రులారా? ఈ కాలాలతో పాటు మరొక కాలం తద్ధర్మ కాలం అని కూడా ఉంది. ఇది నిత్య సత్యాలకి సంబంధించినటువంటి వాక్యాలను తెలియజేస్తుంది. నేను కాఫీ తాగుతాను, ఇది అలవాటు. అంటే నేను నిన్న కాఫీ తాగాను, ఈరోజు తాగాను, రేపు తాగుతాను. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, ఇది కూడా ఎల్లప్పుడూ జరిగే పని. కాబట్టి ఇటువంటి కాలాన్ని తద్ధర్మ కాలం అని అంటారు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఈ మూడు కాలాలని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. భూతం, భూతం అంటే ఏంది? మన మూఢనమ్మకం ఏమిటంటే చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా భూతాలుగా మారిపోతారు. నాకు సరే, దాన్నే కొద్దిసేపు మనం నమ్ముతాం. అంటే భూతకాలం అంటే చనిపోయిన వాళ్ళు అవుతారు, కాబట్టి అయిపోయింది, జరిగిపోయిన కాలం భూతకాలం అని అర్థం. సరే, రెండవది వర్తమాన కాలం. వర్తమాన కాలం, వార్త అంటే వార్త అనే పదాన్ని అనుకుంటే వార్త ఆ రోజుదే వార్త, అంటే ప్రస్తుతం ఈరోజు పేపర్నే చూడడానికి మనం ప్రయత్నిస్తాం. వార్త అంటే ఈరోజుదే, ఈరోజు పేపరు. నిన్నటి పేపర్ అయితే చూడం, మొన్నటి పేపర్ అయితే చూడం, ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఈరోజు పేపరు న్యూస్ చూడడానికి మాత్రం మనం ఉపయోగిస్తాం. కాబట్టి వర్తమాన కాలం అంటే ఈరోజు, ఈరోజు జరిగిన విషయం. అంటే ఈరోజు
జరుగుతున్న విషయం అని అర్థం. ఈ రెండు గుర్తుపెట్టుకున్న తర్వాత మిగిలింది భవిష్యత్తు. ఇది సాధారణంగా అందరం భవిష్యత్తు అనేది బాగా సులభం గుర్తుపెట్టుకోవచ్చు జరగబోయేదని. ఇలా గుర్తుపెట్టుకుంటే కాలాల గురించి మనకి ఏ సంశయం లేకుండా ఉంటుంది.